సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారంటండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత క్యాజువల్ గా కొట్టెళ్ళిపోతున్నామండి అదే పెళ్ళైన కొత్తలో మరి అది గిరియదని కాలమే పడిపోతుండేది ఇప్పుడేం వాయించి పోనవుతా ఉంది హాయ్ బావా ఏరా ఇలా వచ్చావు కొత్తగా పెళ్ళైంది కదా మా వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది బావా నాకు చాలా బాధగా ఉంది ఉంటే నన్ను మంచిగా చూసుకుంటుండింది బావా ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది బావా అది లేకపోతే అలానే అనిపిస్తుందిరా కొత్తగా పెళ్ళైంది కదా అయినా పెళ్ళం ఇంట్లో లేకపోతే మూడనే మాటకు అర్థమే లేదు బావా అబ్బా కొత్తగా పెళ్ళైంది కదరా టీవీ రిమోట్ ఏదండి అడుంది ఏంది బావా అలా కొట్టి చెరిపింది అంటే కొత్తగా పెళ్ళైంది కదరా నీకు అర్థం కాదులే సరుకులేమో రేట్లు పెరిగిపోతున్నాయి సరుకులేమో నెలకాక ముందే అయిపోతున్నాయి ఏందో ఇక్కడ సరుకులు కల్లాడిపోతా ఉంటే చక్కెర కిక్కర అంటావేంద్రా ఏంద్రా ఇప్పుడు మా ఇంటికి వచ్చి సామాన్ సామాన్ అంటుంటారా మీ ఇంట్లో సామాన్ లేవా పట్టుగా తీసుకోబా తెస్తానగానే ఇందాక చక్కెర ఇచ్చాను ఇప్పుడు కందిపప్పు కావాలి నీకా ఏంద్రా మీకు చిల్లర ఉంటుంది కదా అక్కడ తెచ్చుకోవచ్చు కదా ఆ తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ నీకు ఫ్రీగా ఇచ్చావా భలే ఊడు కదరా ఒరే ఎప్పుడు తీసుకుపోవడమే గానీ తెచ్చేదే ఉండదా తీసుకో ఎందుకండి వాడిని అలా అంటారు మీరంటే వాడికి చాలా ఇష్టం అండి ఇష్టం ఇష్టం కదా అని చెప్పి ఇంట్లో సరుకులు అనేమంట ఇంత కొద్ది చేతులతో అన్ని ఎట్టుకెళ్ళిపోతా ఉన్నాడు సామాన్లు గేమాలు తెచ్చుకోరా చస్తున్నారు నేను ఒరే మళ్ళీ ఏం కావాలి వచ్చావరా సాయం మా ఇంట్లో ఏమి లేవు పో బయటికి నా కోసం తెచ్చావా ఏమే ఈరోజు నాకు ప్రమోషన్ ఇస్తారు అబ్బా సూపర్ అండి అయితే నా పట్టు చీర కొనివ్వండి సాయంత్రం తెస్తాలే ఏమే ఇదిగో నీ పట్టు చీర చాలా థాంక్స్ అండి ఈ బ్యాగ్ లో ఏముందో తెలుసా ఏమున్నాయండి ఏడు వారాల నగలు ఉన్నాయా ఈ అమ్మ ఎప్పుడు నీ గురించేనా 5 సంవత్సరాల ముందు 5 లక్షలు డిపాజిట్ చేశా అవే ఈ 10 లక్షలు అబ్బా గ్రేట్ అండి అయితే నేను వడానం చేయించుకోవచ్చు ఈ 10 లక్షలతో వడ్డమ్మ బడవా ఎప్పుడు నీ గురించేనా నా గురించే ఆలోచించవా భార్య భర్తలో సగ భాగం కదండి ఏడ సగాలం లేవు మొత్తం నువ్వే ఉన్నావు ఏమే ఏమే నాకు లాటరీ తగిలింది కోటి రూపాయల లాటరీ 10 లక్షలు కట్టి తీసుకెళ్లిపోమన్నారు కోటి రూపాయలు ఆ 10 లక్షలు ఏదో ఆ కోటి రూపాయల నుంచి కట్ చేసుకుని మిగిలింది ఇవ్వొచ్చు కదా అబ్బా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి ఉంటాయే ఆ 10 లక్షలు బ్యాగ్ ఇవ్వు వెళ్ళి కోటి రూపాయలు తీసుకొస్తా తీసుకోండి అదేంటండి ట్రాలీ బ్యాగ్ తో వస్తారు అనుకుంటే క్యారీ బ్యాగ్ తో వచ్చారు అంటే అది ఫేక్ లాటరీ అంటే ఇది హల్వా అంటే నా వడ్డానం పుష్ప ట్యాక్ ఏం బావా ఎలా ఉన్నావు ఏం బావా చాలా రోజులు కలిసి అదే కదా మొత్తానికి ఇక్కడికి వస్తేనే కొంచెం సంతోషంగా ఉంటది ఆ ఇంటికాడ తలకాయ నిప్పి దాని పోరు పడలేకపోతున్నా ఏమరా ఇద్దరు ఒకే దగ్గర ఇచ్చారే మొత్తానికి అలా కుదిరింది బావా నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేవు ఏమైంది ఏమైందా ఏమైంది ఏమైందమ్మా ఎందుకు కొడుతున్నా మావాన్ని మీ వాడ అంటే నీకు కూడా ఇందులో భాగం ఉందా వీడు మందులోనే బాగా వీడు మా ఇంక దేనిలో ఇస్తాడు ఊరా నీకు ఇప్పుడు కావాలదే నువ్వు భార్య కదమ్మా ఎందుకు కొడుతున్నావు నువ్వెవరు అసలు నీకు కూడా బాగుందా అందరు నడవండి పోలీస్ స్టేషన్ కి ఒరే స్టేషన్ అంటుంది అసలు ఏమైందిరా నాకు అర్థం కావట్లేదురా అసలు ఏమైంది నువ్వు నా ఫోన్ దొంగలించావు ఫోన్ దొంగతనమా ఓసి నా ఫోన్ కు బదులు నీ ఫోన్ తీసుకొచ్చినే దానికి ఇంత అవారం చేయాలా ఏదన్నా నేరం నేరమే అసలు ఏం జరిగింది బావా దానికి కానిస్టేబుల్ జాబ్ వచ్చి 2 రోజులు అయింది బావా అప్పటి నుంచి ఏ చిన్న తప్పు జరిగినా ఇదే ట్రాన్స్ లో ఉంది ఓసి నేను నీ మొగ్గుణ్ణి ఎవరంటే స్టేషన్ లో మాట్లాడుకుంది పద ఇది దరిదాపులో లేదు కదా స్వామి ఈ పిల్లని ఎలాగోలా మార్చాలి స్వామి నా పిల్ల నన్ను భయంకరంగా ఇసిగిస్తుంది దీనికి ఉన్న కుళ్ళు బుద్ధి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే దీనికి కుళ్ళు దానికి ఎంత కుళ్ళు అంటే పక్కింటి వాళ్ళ దగ్గర 4 పిన్నీసులు ఉన్నాయి దీని దగ్గర ఒక పిన్నీసే ఉందిరా నాయన అన్నట్టు చేసిపోను ఒకది స్వామి దీన్ని ఎట్టైనా సరే మార్చిపోను ఒక స్వామి ఒక పని చేయించు స్వామి దీన్ని లేపేసా అనుకో దాన్ని చెల్లింజ్ చేసుకుంటా చాలా బాగుంటది కొంచెం సర్ది స్వామి ఏంటండి దేవుణ్ణి తగ్గ ఇబ్బంది పెట్టేస్తున్నట్టున్నారు దీనికి తెలిసి సంపదలు బాగున ఒకటి ఏమి లేదు లేవే ప్రమోషన్ కోసం అంతే ఏంటే పటాలానక నుంచి ఫోన్ బయటికి తీసావు వాయిస్ రికార్డ్ పెట్టున్నానండి మీ అమ్మ రికార్డింగ్ మీ అమ్మ మొత్తం వినేస్తుంది సన్యాసి చెప్పినట్టు వచ్చే జన్మ అద్దరిపోతుంది దుమ్ము రేపేస్తుంది ఏం బావా అంత సంతోషంగా ఉన్నావు కూర్చో కూర్చో నా సంతోషాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి అర్థం కావట్లే కూర్చో హా చెప్పావా వచ్చే జన్మలో నేను గ్రాండ్ గా ఉంటానంట్రా పిల్లానికి దాసోహంగా ఉండను పిల్లాన్ని దుమ్ము రేపేస్తా సూదులతో గుచ్చేసా సిగరెట్లతో గాచేసా రోజంతా పట్ట పట్ట వాయించి పడవుతా కూర్చోవే
నేను అలాగే బెస్ట్ షార్టిస్ట్ మొగడని చెప్పి పేరు తెచ్చుకుంటా, పెద్ద పెద్ద బిరుదులు తెచ్చుకుంటా. సూపర్ బావా. ఓయమ్మ ఇది పుడుచుకుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తానమ్మా. రేయ్, నువ్వు ఈ జన్మలో మాత్రమే వీని వేధించగలవు. రేయ్, నువ్వు ఈ జన్మలో మాత్రమే వీని గిరిటెలతో కాల్చగలవు. బిరియానీలో బిందెలు ముంచినట్టు వేడి వేడి గింజలో వీడి తల ముంచుతున్నావు. అది జన్మలో మాత్రమే. నెక్స్ట్ జన్మ మా వారి టర్న్. మరి ఈ జన్మ నా టర్నే కదన్నయ్య. మీరు బయటికి వెళ్ళండి, నేను తలపు వేసుకోవాలి. వెళ్ళిపోతానమ్మా, మిమ్మల్ని నేను ఇష్టపడను. వచ్చే జన్మ మా వారిది, వచ్చే జన్మ మా వారిది. ఈ జన్మ నాది కదా, రండి కచేరీ స్టార్ట్ చేద్దాం. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు రా, తీరుగ్గా కూర్చోన్నా. బావా, నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది బావా. ఏంట్రా అది? చెల్లించే లేదు కదా. ఉంది లోపల. అయితే ఎన్న పడదులే, నాకు ఒక కళ వచ్చింది బావా. అందులో నువ్వు హీరో, నీ వైఫ్ మాత్రం హీరోయిన్ కాదు. ఓపెనింగ్ అద్దరిపోయింది, చెప్పు చెప్పు. ఏంట్రా అది? రే కానీ చిన్నగా చెప్పు. సరే సరే బావా, నువ్వు బస్ స్టాప్ లో నించా ఉన్నావు, హీరోయిన్ శ్వేత వచ్చింది. నువ్వు ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తా ఉన్నావు. శ్వేత నీ వైపు చూస్తుంది, నువ్వు తన వైపు చూస్తున్నావు. శ్వేత నీ వైపు చూస్తుంది, నువ్వు తన వైపు చూస్తున్నావు. ఏంటా సౌండ్స్? నువ్వు రోజా పూడు కోసం జేబులో చేయబెట్టావు, తనేమో గుండెలో పెంచేయబెట్టింది. నువ్వేమో చిన్నగా రోజా పూ బయట తీసావు. నా పెళ్ళం తలుపు తీసింది. శ్వేత నీ వైపు ఓవర్గా చూసింది. నా పెళ్ళం నా సైడ్ కోపంగా చూస్తుంది. శ్వేత నీ వైపు అడుగులు అడిగేసుకుంటూ వస్తుంది. నా పెళ్ళం నన్ను చంపేయడానికి వస్తుంది. శ్వేత నిన్ను హక్ చేసుకుంటుంది. కళ్ళ ముందు జరిగేదాన్ని కళ అని చెప్పి కరెక్ట్ గా దీని ముందు ఇరిగేయడానికి వచ్చా. పోరా బయటికి. మీకు రొమాంటిక్ డ్రీమ్ కావాలంటే నేను ఉన్నాను కదండి లైవ్ లో. అమ్మయ్యా, మొత్తానికైతే కారు కొనేసమే, మన కళ నెరవేరిపోయింది. మనం ఇంకా క్యాబుల్ కి గిబుల్ కి రెండ్లు కట్టబడలే. అవునండి, పదండి షాపింగ్కి వెళ్దాం. మన దగ్గర ఇప్పుడు కారు ఉంది, ఎక్కడికైనా పోదాం పదా. అమ్మయ్యా, నేను ఇంకెవరికి క్యాబ్ రెంట్ కట్టబడలే, కార్ సర్వీస్ కి. పదండి ఫంక్షన్ కి వెళ్దాం. అదేంటి, వాళ్ళ ఫంక్షన్ కి మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా. అబ్బా, అప్పుడైతే మన దగ్గర కార్ లేదండి. ఇప్పుడు ఉంది కదా, మన దగ్గర సొంత కార్ ఉందని అందరికి చూపించుకోవాలి. పదండి వెళ్దాం. అవును గాని, సరే పదా. ఎలాగో నేను క్యాబ్లకి రెంట్ కట్టబడలేదు కదా, ఎన్ని ఫంక్షన్ కైనా తిరగచ్చు. ఏమి ఫంక్షన్ అయిపోయింది కదా, పద ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. అబ్బా, కారు మనదేనండి, మనం ఎవరికి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, మనం విచ్చలు విడిగా తిరగచ్చు. వాడమ్మా బడబా, ఈ క్యాబ్ రెంట్లు పక్కన ఉగితే పెట్రోల్ దూర తీరిపోతుంది. అయిన దానికి కాని దానికి ఇది బయటకి తీసుకెళ్లి మొత్తం విచ్చలు విడిగా తిప్పేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏవండి, ఈ రోజు రేపు వీకెండ్ కదా, మనం కార్ లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు తిరిగేద్దామండి. ఏంటి తిరిగేది, నిన్న రాత్రి కార్ అమ్మినుకే. అదేంటండి అమ్మేశారా? నువ్వు పోయే తెల్లే నెలకి 4 సార్లు క్యాబ్ రెంట్ కట్టావని, ఇప్పుడు నెలంతా క్యాబ్ డ్రైవర్ అయిపోయి పెట్రోల్ కోసం కార్లు తీసుకుంటున్నా. అది కాదండి. ఏది కాదు, ఇప్పుడు మళ్ళీ కార్ తీసుకురామంటా ప్యాస్ లోపలికే. ఏమి ఈ 1 BHK బాగుంది కదా? బాగుంది కానీ ఈ 1 BHK మనకి సరిపోదండి. సరే పద 2 BHK చూద్దాం. ఈ 2 BHK బాగుంది కదా? బాగుంది కానీ ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, మరి మన ఇద్దరికి కలిపి ఒక బెడ్రూమ్ కావాలి కదండి. కరెక్టేనే. ఏమే, ఈ 3 BHK ఫైనల్ గా చాలా బాగుంది. బాగుంది కానీ ఒకటి మీకు, ఒకటి నాకు, ఒకటి మన ఇద్దరికి, మరి మన పేరెంట్స్ వస్తే ఎక్కడ ఉంటారండి? వడమ్మా వడ, బడ్జెట్ పెరిగిపోతా ఉంది. సరే పద 4 BHK చూద్దాం. ఏమి ఈ 4 BHK ఓకేనా? నువ్వు ఓకే అంటే వినాలనుందే. మరీ అండి, మీరు బాగుంటే మాత్రం నేనన్నా ఓకే అన్నా ఏంటి? అందరికి సరిపోవాలి కదా, ఒకటి మీకు, ఒకటి నాకు, ఒకటి మన ఇద్దరికి, ఒకటి మన పేరెంట్స్ కి, మరి మన పిల్లలు పుడితే ఎక్కడ ఉంటారండి? పిల్లలు మనతో పాటే ఉంటారు కదే. అబ్బా, ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళు మనతో ఉండరండి. ఏ 6 BHK నో 7 BHK నో తీసుకోవాలండి మనము. ఒక పని చేద్దామే, ఈ అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకుందామా? మీ బంధువులు వాళ్ళ పని మనుషులు, మన పక్కింటోళ్ళు వాళ్ళ పని మనుషులు, వాళ్ళకొక పిల్లలు కూడా తెచ్చుకొని వాడుకుంటా ఉండొచ్చు. ఏవండి, వీకెండ్ కదా, పదండి షాపింగ్ కి వెళ్దాం. ఇంకోసారి అల్లం లేదా? అదేంటండి, లాస్ట్ వీకెండ్ చెప్పారు కదా తీసుకెళ్తానని, ప్రతి వీకెండ్ ఇలానే చెప్తున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు. అబ్బా, హెల్త్ బాగలేదు నాయన నాదా. ఏంటండి మీకు, ప్రతి వీకెండ్ వస్తే బాగాలేకుండా వచ్చేస్తుంది, ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మాత్రం బాగుంటారు. ఏం బావా నీరసంగా ఉన్నావు? హెల్త్ బాగాలేదురా, ఈ పిల్ల ఏమో బయట తీసుకెళ్ళమంటుందే. నో ప్రాబ్లం బావా, నేను తీసుకెళ్తా మా చెల్లిని. వద్దు బావా, నీకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది. బయట క్లైమేట్ అంతా బాగుందిలే బావా, నేను తీసుకెళ్లి తీసుకొస్తాను. పదమ్మా వెళ్దాం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, డ్రెస్సెస్ అన్ని కౌంటర్ లో ఇచ్చేసాను, మీరు బిల్ కట్టేసి వచ్చేసేయండి. నీకు ప్రతి వీకెండ్ హెల్త్ బాగాలేకపోవడంలో తప్పేం లేదులే బావా. అందుకే సీనియర్ చెప్పిన మాట వినాలరా. నువ్వు ఇండికేషన్ ఇస్తానే ఉన్నావు కానీ నాకు 2 కార్డులు ఖాళీ ఏదాకా అర్థం కాలేదు. పెళ్ళైన వాడు ఇండైరెక్ట్ గా చెప్పే సత్యాన్ని ఫాలో అవ్వండి రా.